హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్లో బేసిక్ టాపిక్ బెల్ కాలమ్ సైకిల్ ఎయిర్ రిఫ్రిజరేషన్. సో ఈ బెల్ కాలమ్ ఎయిర్ రిఫ్రిజరేషన్ మనకి సైకిల్ ఎలా ఉంటుంది అండ్ దాని యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాము. ప్రీవియస్గా మనం రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్లో బేసిక్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేసుకున్నాం. వేపర్ కంప్రెషను, వేపర్ అబ్జార్ప్షను అండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, డిఫరెంట్ సమ్మరు, వింటరు అండ్ సెంట్రలైజ్డ్, ఇలా అన్ని టాపిక్స్ కవర్ చేసాము. సో ఒకసారి చూడండి ఛానల్ మొత్తాన్ని, 350 వీడియోస్ వరకు ఉన్నాయి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఈరోజు టాపిక్కి మనం వెళ్దాం. బెల్ కాలమ్ సైకిల్ ఎయిర్ రిఫ్రిజరేషన్. ద ప్రాక్టికల్ ఎయిర్ రిఫ్రిజరేషన్ సిస్టమ్ వర్క్స్ ఆన్ బెల్ కాలమ్ సైకిల్. అంటే ద ప్రాక్టికల్ వర్క్ సైకిల్ ఏదైతే ఉందో రిఫ్రిజరేషన్లో, అది బెల్ కాలమ్ సైకిల్ మీద అది వర్క్ చేస్తుంది. బెల్ కాలమ్ సైకిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రివర్స్డ్ బ్రెయిన్ అవుట్ సైకిల్ ఆర్ రివర్స్డ్ జౌల్ సైకిల్. సో ఈ బెల్ కాలమ్ సైకిల్ ఆల్సో నోన్ యాజ్, దాన్ని ఇంకో విధంగా ఎలా పిలుస్తారు అంటే రివర్స్ బ్రెయిన్ అవుట్ సైకిల్ ఆర్ రివర్స్డ్ జౌల్ సైకిల్ లాగా మనం ఈ బెల్ కాలమన్ సైకిల్ని పిలుస్తారనమాట. బెల్ కాలమన్ సైకిల్ ఎయిర్ రిఫ్రిజరేషన్ వాజ్ యూజ్డ్ ఇన్ షిప్స్ ఫర్ ది రిఫ్రిజరేషన్ ఫ్రాంజ్ మెటల్. సో ఇది షిప్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఫర్ ది రిఫ్రిజరేషన్ ఆఫ్ ఫ్రాంజ్ మీట్. ఆ ఫ్రాంజ్ మీట్ని మనం రిఫ్రిజరేషన్ చేయడం కోసం ఈ బెల్ కాలమ్ సైకిల్ అనేది వాడుతూ ఉంటారు. ఈ బెల్ కాలమ్ ఎయిర్ రిఫ్రిజరేషన్ సిస్టమ్ ఈజ్ ఫర్దర్ క్లాసిఫైడ్ యాజ్, ఇది ఫర్దర్గా క్లాసిఫై చేస్తుంది. అది ఏంటంటే ఓపెన్ సైకిల్ ఎయిర్ రిఫ్రిజరేషన్ సిస్టమ్, సెకండ్ వన్ క్లోజ్డ్ సైకిల్ ఎయిర్ రిఫ్రిజరేషన్ సిస్టమ్. సో ఇది ఓపెన్ సైకిల్ ఎయిర్ రిఫ్రిజరేషన్ సిస్టమ్, ఇందులో క్లోజ్డ్ సైకిల్ ఎయిర్ రిఫ్రిజరేషన్ సిస్టమ్ అనేది మళ్ళీ ఫర్దర్గా క్లాసిఫై చేశారు. సో అవి ఏంటనేది చూద్దాం నెక్స్ట్. సో ఇందులో మనం చూసుకుంటే మనకి బెల్ కాలమన్ సైకిల్ ఎయిర్ రిఫ్రిజరేషన్ సిస్టమ్ క్లోజ్డ్ సైకిల్ ఎయిర్ రిఫ్రిజరేషన్ సిస్టమ్. సో ఇది క్లోజ్డ్ సైకిల్. సో క్లోజ్డ్ సైకిల్ అంటే ఏంటి, దాని యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఉన్న కాంపోనెంట్స్ మనం చూద్దాం. ఫస్ట్ది కంప్రెసర్. సో ఇది మనకి కంప్రెసర్. సెకండ్ హీట్ ఎక్స్చేంజర్ ఆర్ కూలర్. సో సెకండ్ ఏంటి, హీట్ ఎక్స్చేంజర్ లేదా దీన్నే మనం కూలర్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ 3 ఎయిర్ ఎక్స్పాండర్ అండ్ 4 రిఫ్రిజిరేటర్ ఆర్ కోల్డ్ ఛాంబర్. ఇది రిఫ్రిజిరేటర్ ఆర్ కోల్డ్ ఛాంబర్ అనమాట ఇది. సో ఈ 4 కూడా బేసిక్ కాంపోనెంట్స్ అనమాట ఈ బెల్ కాలమన్ క్లోజ్డ్ సైకిల్ రిఫ్రిజిరేషన్లో. సో ఇందులో వర్కింగ్ మనం వచ్చేసరికి 1-2 అంటే మనం ఇక్కడ ఈ 1-2 ఇది ఉన్న కదా. సో ఇది సెకండ్ కాంపోనెంట్ కదా. ఈ 1-2 ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ నుంచి ఈ 1-2 ద ఎయిర్ ఎట్ లో ప్రెషర్ అండ్ లో టెంపరేచర్ ఫ్రమ్ ది రిఫ్రిజరెంట్ ఎంటర్స్ ది కంప్రెసర్. సో ఇప్పుడు మనం ఏం చేసుకున్నామంటే ఈ 4 కాంపోనెంట్లు కూడా మనం ఇక్కడ పాయింట్ నోట్స్ ఇచ్చుకొని ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. సో మనం పివి అండ్ టిఎస్ డయాగ్రామ్ మనం డ్రా చేసేటప్పుడు కూడా మనకి ఈ పాయింట్స్ చాలా యూజ్ అవుతాయి. సో 1-2 ఏం చెప్తున్నారు అంటే ద ఎయిర్ ఎట్ లో ప్రెషర్ అండ్ లో టెంపరేచర్ ఫ్రమ్ ది రిఫ్రిజరెంట్ ఎంటర్స్ ది కంప్రెసర్. సో ఈ రిఫ్రిజిరేటర్ ఏదైతే ఉందో దీని నుంచి వచ్చిన ఎయిర్ ఎలా ఉంటుంది, లో ప్రెషరు అండ్ లో టెంపరేచర్తో ఏమవుతుంది అంటే ఈ కంప్రెసర్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ కంప్రెసర్ టు హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ ఎయిర్ అండ్ ఎంటర్స్ ది హీట్ ఎక్స్చేంజర్. సో ఎప్పుడైతే మన కంప్రెసర్లోకి ఈ లో టెంపరేచరు లో ప్రెషరు ఉన్న ఎయిర్ ఎంటర్ అయిందో కంప్రెసర్లో ఏమవుతుందంటే కంప్రెస్ చేస్తుంది. సో కంప్రెషన్ ఎప్పుడైతే జరిగిందో ఆ ఎయిర్కి, సో అప్పుడు ఏమవుతుంది మనకి కంప్రెసర్ టు ఏ హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ ఆ ఎయిర్ అనేది అటైన్ చేస్తుంది. సో అటైన్ చేసిన తర్వాత ఎక్కడ పంపిస్తున్నాము మనం, హీట్ ఎక్స్చేంజర్కి పంపిస్తున్నాము. నెక్స్ట్ ఇన్ హీట్ ఎక్స్చేంజర్ 2-3 అంటే ఇక్కడి నుంచి ఇది, ఇన్ 2-3 హీట్ ఎక్స్చేంజర్ ద హై ప్రెషర్ హై టెంపరేచర్ ఎయిర్ ఈజ్ కూల్డ్ బై రిజెక్టింగ్ ఇట్స్ హీట్ టు ది సరౌండింగ్స్, కూలింగ్ వాటర్ సర్క్యులేటింగ్ అరౌండ్ ది హీట్ ఎక్స్చేంజర్. సో ఇప్పుడు మనం
ఈ హీట్ ఎక్స్చేంజర్లో మనం ఏం చేస్తున్నాము అంటే ఈ పంపించిన హై ప్రెషరు అండ్ హై టెంపరేచరు ఉంది కదా, సో ఆ ఎయిర్ని మనం కూల్ చేస్తున్నాము. హీట్ ఎక్స్చేంజర్ ద హై ప్రెషర్ హై టెంపరేచర్ ఇస్ కూల్డ్ బై, సో ఎలా కూల్ అవుతుంది, రిజెక్టింగ్ హీట్ టు ది సరౌండింగ్ కూలింగ్ వాటర్. సో దీని చుట్టూ మనం ఒక కూలింగ్ వాటర్ జాకెట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఎప్పుడైతే మనం అలా కూలింగ్ వాటర్ జాకెట్ ప్రొవైడ్ చేసామో ఈ ఎయిర్లో ఉన్న ఆ హై టెంపరేచర్ ఎయిర్లో ఉన్న ఆ హీట్ అంతా కూడా వాటర్కి అది వదిలేస్తుంది, డిసిపేట్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆ ఎయిర్ కాస్త టెంపరేచర్ అనేది తగ్గుతుంది. కూలింగ్ వాటర్ సర్క్యులేటర్ అనేది హీట్ ఎక్స్చేంజర్ ద టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్, సో టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్ ఏమవుతుంది, డిక్రీజ్డ్ అండ్ ఎయిర్ ఎంటర్స్ ఇట్స్ ఎయిర్ ఎక్స్పెండర్. ఎప్పుడైతే మనకి ఈ హై టెంపరేచరు హీట్ కాస్త డిసిపేట్ అయిపోయిందో అది టెంపరేచర్ తగ్గి ఏమవుతుందంటే ఎయిర్ ఎక్స్పెండర్కి వెళ్తుంది. 3 to 4 ఇన్ ఎయిర్ ఎక్స్పెండర్, కానీ ఈ ప్లేస్లో మాత్రం హై ప్రెషరు హై టెంపరేచరు వెళ్ళింది కదా మనకి హీట్ ఎక్స్చేంజర్లో, అక్కడ హై ప్రెషర్ అలాగే ఉంటుంది, ఓన్లీ టెంపరేచర్ మాత్రమే రిడ్యూస్ అవుతుంది. ఇన్ ఎయిర్ ఎక్స్పెండర్ ద హై ప్రెషర్ లో టెంపరేచర్ ఎయిర్ ఈస్ ఎక్స్పెండెడ్ టు ది లో ప్రెషర్ అండ్ లో టెంపరేచర్ ఎయిర్ అండ్ ఎంటర్స్ ది రిఫ్రిజిరేటర్. సో ఈ 3 to 4 మనకి ఏమవుతుందంటే ఈ ఎయిర్ ఎక్స్పెండర్లోకి మన హై ప్రెషరు అండ్ లో టెంపరేచరు మనకి ఎంటర్ అవుతుంది కదా, ఎయిర్ ఎక్స్పెండర్లో ఏమవుతుంది అంటే మనకి ఆ ప్రెషర్ కాస్త లో ప్రెషర్ అయిపోతుంది అండ్ ఆల్రెడీ టెంపరేచర్ కూడా మనకి తక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అది రిఫ్రిజిరేటర్లోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ 4 to 1 ఇన్ ది రిఫ్రిజిరేటర్, సో ఈ రిఫ్రిజిరేటర్లో ఏమవుతుంది అసలు, యాక్చువల్గా మనకి ఇక్కడ కదా కావాలి, ద లో టెంపరేచర్ ఎయిర్ అబ్జర్వ్స్ ది హీట్ ఫ్రమ్ ది రిఫ్రిజిరేటర్ స్పేస్. సో ఇది మనకి రిఫ్రిజిరేటర్ స్పేస్, మనకి రిఫ్రిజిరేటర్ కానీ ఏదైనా మనకి ఆ ఎఫెక్ట్ ఆ కండిషనింగ్ రిఫ్రిజిరేషన్ ఎక్కడైతే కావాలో ఆ స్పేస్, ఈ ఎయిర్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో మనకి ఏమవుతుంది, ఇందులో ఉన్న హీట్ మొత్తం ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇన్ ది రిఫ్రిజిరేటర్ ద లో టెంపరేచర్, ఈ లో టెంపరేచర్ ఉన్న ఎయిర్ కాస్త ఈ రిఫ్రిజిరేటర్ దగ్గర ఉన్న ఆ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, అబ్జర్వ్ ది హీట్ ఫ్రమ్ ది రిఫ్రిజిరేటర్ స్పేస్. ఎయిర్ గెట్స్ హీటెడ్ టు ది ఇనిషియల్ టెంపరేచర్ బై కూలింగ్ ది ప్రొడక్ట్స్, ద హాట్ ఎయిర్ ఈజ్ ఎంటర్ ది కంప్రెసర్ అండ్ ద సైకిల్ రిపీట్స్. సో ఎప్పుడైతే ద ఎయిర్ ఇది హీట్ అయిందో ఇక్కడున్న ప్లేస్లో ఏవైతే వస్తువులు ఉన్నాయో, సపోజ్ రిఫ్రిజిరేటర్ అయితే అందులో ఉన్న ఆ ప్రొడక్ట్స్ యొక్క హీట్ మనం తీసేసినట్లయితే అవి కూల్ అవుతాయి. సో అప్పుడు మళ్ళీ ఆ ఎయిర్ ఏమవుతుందంటే టెంపరేచర్ ఉన్న ఎయిర్ మనకి ఇందులోకి ఎంటర్ అవుతుంది అన్నమాట కంప్రెసర్లోకి, మళ్ళీ అది సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లో టెంపరేచరు లో ప్రెషరు ఇందులోకి ఎంటర్ అయినప్పుడు ఈ రిఫ్రిజిరేటర్లో ఏవేవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ యొక్క హీట్ని ఈ ఎయిర్ తీసుకొని కొంచెం టెంపరేచర్ రిటైన్ చేసి మళ్ళీ కంప్రెసర్లోకి ఈ లో టెంపరేచరు లో ప్రెషరు ఆల్రెడీ మనకి ఇక్కడ టెంపరేచర్ గెయిన్ చేసినా సరే మనం హై టెంపరేచర్ అనము, ఎందుకు అంటే మనకి ఆ టెంపరేచర్ అనేది చాలా దీంతో కంపేర్ చేసుకుంటే ఈ టెంపరేచర్ అనేది తక్కువ, అందుకే లో టెంపరేచరు లో ప్రెషరు మళ్ళీ కంప్రెసర్లోకి వెళ్ళి మనకి సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది మనకి బేసిక్ క్లోజ్డ్ సైకిల్ బెల్ కోల్మన్ క్లోజ్డ్ సైకిల్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ గురించి. నెక్స్ట్, సో ఇది ఓపెన్ సైకిల్ ఎయిర్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. సో ఓపెన్ సైకిల్ ఎయిర్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ఏంటంటే ఇన్ ఓపెన్ సైకిల్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ద ఎయిర్ కమ్స్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ది ప్రొడక్ట్స్ ప్లేస్డ్ ఇన్ ది రిఫ్రిజిరేటర్. సో ఇందులో ఏంటి అంటే రిఫ్రిజిరేటర్ ఏదైతే ఉందో దానిలోకి మనకి ప్రీవియస్ కాంపోనెంట్స్కి ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే రిఫ్రిజిరేటర్లో మనం ఏం చేసాము డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వలేదు ఎయిర్ అనేది. సో ఎయిర్ అనేది రిఫ్రిజిరేటర్ ద్వారా వచ్చి మళ్ళీ తిరిగి కంప్రెసర్లోకి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ఓపెన్ సైకిల్లో ఏమవుతుందంటే ఈ ఎయిర్ ఎక్స్పెండర్ దగ్గర నుంచి వచ్చి రిఫ్రిజిరేటర్లో ఏవైతే మనం కూల్ చేయాలో వాటికి డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోతుంది. కాంటాక్ట్ విత్ ది ప్రొడక్ట్ ప్లేస్డ్ ఇన్ ది రిఫ్రిజిరేటర్ ద ఎయిర్ యూజ్డ్ ఇన్ ది రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ఈజ్ డిశ్చార్జ్డ్ ఇన్ టు ది అట్మాస్ఫియర్ ఇన్ ఈచ్ సైకిల్. సో ప్రతి సైకిల్లో కూడా ఈ రిఫ్రిజిరేషన్ అయిపోయిన తర్వాత ద ఎయిర్ యూజ్డ్ ఇన్ ది రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ఈజ్ డిశ్చార్జ్డ్ టు ది అట్మాస్ఫిరిక్, ఈ అట్మాస్ఫిరిక్కి వదిలేస్తారనమాట ఆ సైకిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత.
atmospheric air is compressed in the compressor and cooled by the rejecting its heat in the heat exchanger. So eppudaithe malli fresh air manam em chestunnam ante atmospheric teeskoni compressor lo compress chesi so high temperature high pressure unna air ni malli teeskovelli heat exchanger lo manam em chestunnamu aa high temperature unna air ni cool chesin tarvata by circulating surrounding water దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాము ఎయిర్ ఎక్స్పెండర్లో హై ప్రెజరు కాస్త లో ప్రెజర్ అయ్యేటట్టు చూసుకొని అండ్ ఈ లో ప్రెజరు లో టెంపరేచర్ ఉన్న ఎయిర్ని డైరెక్ట్గా రిఫ్రిజిరేటర్లో ఏవైతే మనం కూల్ చేయాలో వాటి దగ్గరికి మనం పంపిస్తున్నాం. సో అప్పుడు ఆ రిఫ్రిజిరేటర్లో ఏవైతే అవి ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ ఉన్నాయో కూల్ చేయాల ప్రొడక్షన్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా దాని యొక్క హీట్ని దీనికి డైరెక్ట్గా ఆ లో టెంపరేచర్ ఉంది కదా సో దాంతో మనకి కాంటాక్ట్ అయ్యి ఆ ప్రొడక్ట్స్ అనేవి కూల్ అవుతాయి అన్నమాట. అండ్ ఆఫ్టర్ దట్ అక్కడ నుంచి రిఫ్రిజిరేటర్ నుంచి మనం బయటికి ఆ ఎయిర్ అనేది వదిలేస్తాము, మళ్ళీ ఫ్రెష్ ఎయిర్ అట్మాస్ఫిరిక్ ఎయిర్ మనం తీసుకొని చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ద ఎయిర్ ఈజ్ ఎక్స్పాండెడ్ ఇన్ ది ఎయిర్ అప్ టు ది అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ద ఎయిర్ డైరెక్ట్లీ ఎంటర్స్ ది రిఫ్రిజిరేటర్ స్పేస్ అండ్ కూల్స్ ది ప్రొడక్ట్. సో ఎయిర్ డైరెక్ట్గా ఎంటర్ అయ్యి అక్కడ ప్రొడక్ట్స్ని కూల్ చేస్తుంది. ద ఎయిర్ ఆఫ్టర్ రిఫ్రిజిరేటర్ ఈజ్ థ్రోన్ ఇన్ టు ది అట్మాస్ఫిరిక్ అండ్ ఫ్రెష్ ఎయిర్ ఈజ్ టేకెన్ ఇన్ టు ది కంప్రెసర్. సో మనం చెప్పుకున్నాం కదా ద సైకిల్ ఈజ్ రిపీట్స్. సో ఇది ఆ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ దీని పీవీ డయాగ్రమ్ అండ్ టిఎస్ డయాగ్రము నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సో ఇది బేసిక్గా బెల్ కాల్మన్ సైకిల్ యొక్క ఓపెన్ సైకిల్ అండ్ క్లోజ్డ్ సైకిల్ ఎయిర్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ గురించి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 350 వీడియోస్ ఉన్నాయి. సో ఇవన్నీ చూడండి, ఎవరికైతే యూజ్ అవుతాయో వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ కామెంటు మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము. లైక్ చేయండి, మీ లైక్స్ కామెంట్స్ ద్వారా మా వీడియో ఎలా ఉంది అనేది మేము ఒక అంచనాకు వచ్చి ఇంకా ఇంప్రూవ్ అవుతాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.